చిన్నప్పుడు చిరంజీవి. హీరోయిన్ వారు చెప్పండి. మల్టిపుల్గా చేంజ్ అవుతూ వస్తున్నారు. సింగిల్ మీకు నచ్చిన వాళ్ళు చెప్పండి. సింగిల్ గా అంటూ ఈ మధ్య ఎక్కువైపోయారు. అప్పుడైతే ముగ్గురు నలుగురే కదా. అప్పుడు చిరంజీవి గారు టైంలో ముగ్గురు నలుగురు. సౌందర్య గారు కంటే ముందు చిరంజీవి గారు కూడా సీనియర్ అయినాక సౌందర్య గారు వచ్చారు. లేకపోతే మీకు విజయశాంతి గారు, భానుప్రియ గారు, సుహాసిని గారు, రాధా గారు, ఈ నలుగురితోటే చిరంజీవి సినిమాలు వస్తుండే మాక్సిమం. అంతే కదా, నాకు అదే అడుగుతున్నా. మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు ఆ తర్వాత, నా ఇప్పుడా అప్పుడా చెప్పండి. నేనంట సూర్యకాంతం లేకుండా సినిమా హిట్ అవుతుందండి. ఆమెకు మించిన యాక్ట్రెస్ ఉందా? ఉందా? అది ఆన్ స్క్రీన్. ఈ చాలా మోడళ్ళు ఉంటాయి. మా డాడీ చెప్పిండు, పివి నరసింహారావు గారు ఒకసారి, ఇన్ పాలిటిక్స్ వాట్ యు డూ డజంట్ మ్యాటర్, వాట్ యు ప్రిటెండ్ టు డూ మ్యాటర్స్ అన్నాడట. అంటే ఇద్దరు మహానుభావులు ఇద్దరు లేరు ఇప్పుడు, బట్ దిస్ ఇస్ వాట్ మై ఫాదర్, ఐ హెర్డ్ ఫ్రమ్ మై ఫాదర్. సో టీమ్ వర్క్ మీ ఫాదర్ దగ్గర నేర్చుకున్నారు. 2004లో నాయకులు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఏంది, స్క్రీన్ వెనకే ఏంది, ఎక్కడ ఏముంటుందో, ఇక్కడ ఏముంటుందో తెలియదు. సో సూర్యకాంతం గారిని మన గయ్యాల్లాగా చూస్తుంటే, షీ వాజ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. ఈ యాక్ట్ హీరోయిన్లు ఎవ్వరు కూడా అంత మంచి యాక్టింగ్ చేయలేదు. ఆమె బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసేది. నన్ను అడిగితే నేను సూర్యకాంతం గారు బెస్ట్ యాక్ట్రెస్ అంట. సరే, ఇప్పుడు రాష్ట్రంలో 2-3 ప్రధాన సమస్యలు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చాయి. ఒకటి ప్రధాన సమస్య మూసీకి సంబంధించిన విషయం. ఈ ఫైట్లో కొంచెం చాలా టీఆర్ఎస్ నాకు అగ్రెసివ్గా ఉన్నట్టు కనిపించింది. అంటే నిన్న మొన్న మీ వాళ్ళు మూసీలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేశారు. దాని బహుశా మీరు కనిపించలేదు కానీ మిగతా ఎంపీలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అది కాకుండా ఓవరాల్ చూస్తే కేటీఆర్ చాలా ఫియర్స్గా, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మూసీ బాధితుల విషయంలో చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నట్టు కనిపించింది. కానీ భారతీయ జనతా పార్టీ బోటింగ్ వేయనరా మూసీలా, మీరు బోటింగ్కి వేయనరా, హుస్సేన్ సాగర్లో పోయినా, హుసేన్ సాగర్ లో నేను కూడా పోయినా, కేసీఆర్ పుట్టకంటే ముందు కూడా బౌటింగ్ అయింది ఆడ. మూసీ కొబ్బరినీళ్ళతో నింపుతాడు కదా, హుసేన్ సాగర్ కొబ్బరినీళ్ళతో నింపుతాడు, మూసీ ప్రక్షాళన చేస్తాడు, బోటింగ్ బోటింగ్ పెట్టాలి అన్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాహిర్ లాహిర్ పాట కూడా వాడిన నేను. నాకు కలవడ్డదాన్ని కేటీఆర్ కవిత వీళ్ళందరూ బోటింగ్ వేయాలని పోయినరా. ఎవరు కొట్లాడుతున్నారండి ప్రజా సమస్యల మీద? ప్రజలను మోసం చేసినప్పుడు ప్రజా సమస్యల మీద కొట్లాడతారా? 2014 ఇది ఒక లైను. భారతదేశంలో ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ 1947 ఒక ఘట్టం, 2014 మన ప్రాంతం ఒక ఘట్టం. 2014 తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రూల్ చేశారు. ఈ ప్రాంతానికి ఏమి నిలబెట్టిరండి? ఆ కరెంట్ ఇచ్చినాము, అప్పులు చేసి ఇచ్చారు. కరెంట్ ఉత్పత్తి పెంచారా? పెంచి ఒక యూనిట్ పెంచాలి. ఒక ఇండస్ట్రీ తెచ్చిర్రా? ఒక వలస నాపినరా? దుబాయ్ వలస నాపినరా? ఐటీ ఎవరండి తెచ్చేది? మళ్ళీ అదే చెప్తున్నా నేను, కేటీఆర్ ఎందుకు తెస్తాడండి ఐటీ? అంటే గురుగావ్లో ఐటీ ఎవరు తెచ్చారు? గూగుల్, అమెజాన్, బెంగళూరులో ఐటీ ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు అంటే దానిలో వాళ్ళకి వాళ్ళ పాలసీస్ ఉంటాయి. $1/sq ft కింద ఎక్కడ మెట్రోలో బాగుంటే అక్కడికి వెళ్ళిపోతారు. క్లైమేట్ చూస్తారు, జాగ్రఫికల్ లొకేషన్ చూస్తారు. ఆ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడికి ఇస్తే నేను ఘనత. నేను 10th పాస్ అయిపోయినప్పుడు 92లో ఇంటర్మీడియట్ 92-94 చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు లేవు. మెడికల్ కాలేజ్ మెడిసిన్ చేయాలంటే అయితే గాంధీ లేకపోతే ఉస్మానియా లేకపోతే ఆంధ్రాలో ఒకటి ఉండే, 3 కాలేజీలు ఉంటుండే. ఇంజనీరింగ్ చేయాలంటే 7-8 ఉంటుండే. అటువంటి పరిస్థితి నుంచి సంవత్సరానికి 70-80 వేల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్ ఆ సంబంధించిన ఇంజనీర్లను తయారు చేసింది చంద్రబాబు నాయుడు. ఇలా అమెరికాలోకి పోతే, ఇలా న్యూయార్క్ మాన్హాటన్లో పోతే గట్టిగా తెలుగులో మాట్లాడితే 10 మందిలో 3-4 తిరిగి మీతో మాట్లాడతారు మళ్ళా. ఓకే, దానికి కారణం చంద్రబాబు నాయుడు విజన్, 90స్లో ఉన్న విజన్ ఆయనకి.